మీన్ రాశి వారికి చాలా యోగవంతమైనటువంటి వారంగా చెప్పచ్చు. ఇబ్బంది పెడుతున్నటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో, రుణాలు ఏవైతే ఉన్నాయో, వాటిని తీర్చివేస్తారు. సహోదర సహోదరి వర్గంతోటి కొన్ని మాటలు మాట్లాడుకొని ఒక ఒప్పందాన్ని రావడం జరుగుతుంది. దశమస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మీరు రాణించగలుగుతారు. అయితే ప్రస్తుత శని వక్రించి వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి ఒక 2 నెలలు ఓపిక పట్టండి, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, చేసినటువంటి పనికి పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు పెద్ద పెద్ద అవార్డులు తీసుకోవటం, సన్మానాలు, సత్కారాలు వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళకి, ఆ రకంగా వాళ్ళకి ఘనమైనటువంటి ఒక ఉప్పెల్లాగా అందరూ కూడాను వాళ్ళ చుట్టూ తిరగటానికి కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అందరూ కూడా ఆకాశానికి ఎత్తడానికి కారణం ఏంటి? అంటే ఆ మాత్రం టాలెంట్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు లేరా? లేరని కాదు, కులం, మతం, ప్రాంతీయతత్వం ఇవన్నీ కూడాను ప్రతిభా పాట వాళ్ళని నిర్దేశిస్తున్నాయి. నీకెంత ప్రతిభా పాట వాళ్ళు ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడు అయినా, నువ్వు ఎన్ని మెడల్స్ సంపాదించినా, నీకెంత టాలెంట్ ఉన్నా, నీకు కులం లేకపోతే నువ్వు సాధించిన వాటికి వేటికి విలువ లేదు. ఇది శిలాక్షరంగా నడుస్తున్నటువంటి చరిత్ర. కొంచెం బాధగా ఉన్నా కానీ డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే చెప్పండి, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి, నేను రుజువు చేస్తాను నిజమని. ఎందుకంటే రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఊరికే గుడ్డెత్తు చేలో పడినట్టుగా చెప్పడం కాదు. గ్రహగతులన్నింటినీ పరిశీలించుకోవాలి, 12 రాశుల్ని పరిశీలించుకోవాలి, 27 నక్షత్రాలు పరిశీలించుకోవాలి, సామాజిక పరమైన విషయాలు పరిశీలించుకోవాలి, వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉందని చెబుతాం. ఎట్లా చెప్తామండి? జిఎస్టీ వచ్చింది, కొనాలన్న చావే, అమ్మాలన్న చావే, బ్యాంకు లావాదేవీలు ఎట్లా ఉన్నాయి? 50,000 మించి డ్రా చేయకూడదు, చేస్తే ఫైను, 100,000 రూపాయల పైన డీడీ ఇవ్వరు, 100,000 రూపాయలు డబ్బులు నా బ్యాంకులో ఉంటే డ్రా చేసుకుంటానంటే వీల్లేదు, ఒకవేళ డ్రా చేసుకున్నా 200 రూపాయలు వాళ్ళు కట్ చేసుకుంటారు. ఏమిటండి ఇది? మనం ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా? ఎక్కడున్నాం, ఎక్కడ ఏమవుతున్నాం అనేటువంటి బాధ మీకు కలుగుతుంది. ఈ రకమైన బాధ నుంచి మీరు బయటికి రండి. భగవంతుడే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు. అనేక రకాల సమస్యలు మీరు ఈ వారం పరిష్కరించుకుంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, లేకపోతే గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి.